సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామసాగర్ గ్రామంలో నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. మరకాల ఉబలాపూర్ గ్రామంలో 30 లక్షలతో సీసీ రోడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. కొమరవెల్లి మండల కేంద్రంలో విహెచ్పి బజరంగ దళ ఆధ్వర్యంలో కత్తి మహేష్ దుష్టిబొమ్మ దగ్ధం. రామునిగూడెం ప్రజలు తలుచుకున్నారు, 4 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్నారు. ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ ప్రజల ఐక్యతకి నిదర్శనం అంటున్న సర్పంచ్ ఎంపీటీసీలు. వసంత నగర్ చెక్పోస్ట్ రహదారి మార్గంపై మరమ్మతులు చేపట్టండి, పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ ఆర్ఎంపి అధికారులకు ఆదేశం. ధర్మపురి నియోజకవర్గ పరిధిలో 8 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయాలను అందించిన చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. 10 మండలాల ప్రజల పనులను పొందుతున్న చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉస్మానాబాద్ డిపోకు చెందిన నూతన ఆర్టీసీ బస్ సర్వీసును జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ప్రారంభించి కొమరవెల్లి నుండి రామసాగర్ ఉస్మానాబాద్ వరకు ఈ బస్సు నడుస్తుందని ప్రకటించారు. నూతనంగా ప్రారంభించిన ఈ బస్సు జగద్గిరి గుట్ట నుండి మొదలుకొని కొమరవెల్లి రామసాగర్ మీదుగా ఉస్మానాబాద్ వరకు నడుస్తుందని, కాలేజీ విద్యార్థులకు ఈ బస్సు ఎంతగానో సహకరిస్తుందన్నారు. రామసాగర్ నుంచి ఆర్టీసీ బస్సును నడిపించాలని ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసిన దక్కని ఫలితం మా చిరకాల వాంఛ ఈరోజు మన ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ద్వారా తీరిందనే సంతోషాన్ని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఎమ్మెల్యేకు కృతజ్ఞతతో పాటుగా హర్షధ్వనాలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్లకు ఎమ్మెల్యే ఇతర అధికారులు ప్రముఖులతో కలిసి స్థల పరిశీలన చేశారు. గ్రామ బడిపిల్లలకు తర్వాత ఆడబిడ్డలకు ఎక్కడికన్నా బయటికి పోయి పని పాటలు చేసుకోవాలన్నా, ఆ బడిపిల్లలు చదువుకుపోవాలన్నా సౌకర్యం లేకుండా ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బంది పడేవాళ్ళు. సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు ఆ రిక్వెస్ట్ ఇవ్వటం, సిద్దిపేట నుంచి హుస్నాబాద్ దిగుల నుంచి 2 బస్సులు రావాలి, 1/2 అవర్ తేడా తోటి వస్తే బడిపిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుంది, పని పాటలు చేసిన వాళ్ళు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయటం, మంత్రి గారు దృష్టి తీసుకుపోగానే ఇమ్మీడియట్గా స్పందించిన మంత్రి గారు సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని అమలు చేసిన ఆ పని మంత్రి గారికి నిండుగా ధన్యవాదాలు. ప్రజల పక్షాన ఈరోజు బస్సు హుస్నాబాద్ డిపో నుంచి 8 బావుకు వచ్చే బస్సు రామసాగర్ రావడం జరిగింది. కంటిన్యూ అవుతుంది, అటు నుంచి నాగపూర్ నుంచి మళ్ళీ చీరాలను వెళ్ళి వెళ్ళిపోతుంది. అట్లనే సిద్దిపేట నుంచి కూడా త్వరలో బస్సు వచ్చేస్తుంది, అది కూడా మళ్ళీ రామసాగర్ కవర్ చేసుకుంటూ కొమరవెల్లి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇవి కాక బాసర నుంచి కూడా వస్తే బాగుంటుంది, కొమరవెల్లి హెడ్ క్వార్టర్కు. ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ భక్తులు బాసరకు వెళ్తుంటారు. పరిసర ప్రాంత భక్తులు కూడా కొమరవెల్లికి వచ్చి ఇక్కడి నుంచి బాసరకు పోయడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు నా దృష్టికి తెచ్చిండ్రు ప్రజాప్రతినిధులు. తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజే రిప్రజెంటేషన్ ఇస్తాం మంత్రి గారికి. బాసడ బస్సు కూడా మన కొమరవెల్లికి వచ్చేటందుకు ప్రయత్నం చేస్తాం, అది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. లోపల ఇట్లాంటిదన్నా రావాలంటే నెలలు ఏళ్ళు తిరిగేవాళ్ళు ప్రజలు, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే కూడా చెప్పులు అరిగేది. అట్లాంటిది ఇప్పుడు అడిగిన వెంటనే తక్షణమే ప్రజలకు ఏం కావాలో తీర్చే ప్రభుత్వంగా ఈరోజు బస్సు రావటం నిలువెత్తి నిదర్శనం. లోగడి ప్రాంతం నీళ్లకు తన్నలాడింది, అనేక సార్లు వేసిన పంటలు ఎండిపోయినాయి, నెర్రెలు పెట్టినాయి. ప్రజలు ఎండిపోయిన ఉర్లు పట్టుకొని ఆ ఉరి కర్రలు పట్టుకొని నెర్రెలు వలన ఫోటోలు తీసుకొని కలెక్టరేట్ చుట్టూ కరెంటు సబ్స్టేషన్ల చుట్టూ ముట్టడించేవాళ్ళు. అది ఇప్పుడు పోయి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కనుక కాలితే వెంటనే ఆ రోజు లేకుండా మరుసటి రోజు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే స్టేజ్లో తెలంగాణ ప్రభుత్వం ఇలా రైతుల పక్షాన నిలబడింది. ట్రాన్స్ఫారం లోగడ కాలుతి దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫారం చిట్టేసుకునే వాళ్ళ గ్రామస్తులు సంధానికి డబ్బు దొరికే కాబట్టి ఇప్పుడు ఆ బాధ పోయిందయ్యా అని చెప్పి గ్రామస్తులందరూ సంతోషం వెలిపిస్తున్నారు. త్రాగు ప్రతి గుంటకు సాగు నీరు ఈ ప్రభుత్వం అందిస్తున్నది,
దాని పర్యవసానము ఆడబిడ్డలో మంచిది కరువు లేకుంటాయి. మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు అందించినాం ఇంటింటికి. లోగడ నేను ఎన్నికైనా మొదటి సంవత్సరం త్రాగునీరు కొరకు ఇబ్బంది పడితే వరుసపెట్టి బోర్డులు వేయించిన ఇబ్బంది తీరుస్తా అని, ఎన్ని బోర్డులు అయినా పర్వాలేదు మంచిది కొత్త పోవాలి నీళ్లు నిండుగా రావాలి గ్రామస్తులకు అని పట్టుబట్టి వేస్తే 2750 బోర్లు వేయటమైంది మొత్తం కాన్స్టిట్యూషన్ పడ్డాయి 150 బోర్లు. అంటే నీరు ఎంత అడగంటిపోయిందో దానికి నిరుత్తి నిదర్శనం. గ్రహించిన ముఖ్యమంత్రి నేను రిక్వెస్ట్ చేయగానే గోదావరి నది జిల్లాలు తీసుకుపోయి చెరువులు నింపుకుంటానంటే నింపుకోమని చెప్పి ఆశీర్వదించింది వారు. చట్ట విరుద్ధమే అది, అయినా కూడా వారు నింపమని చెప్పారు. ఆ క్రమంలో నింపుకుంటూ పోతే లోగడ మొత్తం కాన్సెస్ లెక్క ఇస్తే 30 నుంచి 40 కోట్ల రూపాయల వరిధాన్యం పంట వస్తే ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వచ్చి పోయిన సంవత్సరం వానాకాలం పంటకు 300 కోట్ల రూపాయల వరిధాన్యం పంట రైతులు అమ్మిండ్రు. ఇత్తన పొట్లు కానీ చేతి బదులు కానీ భోజనం కొరకు ఉంచుకునే కాక యాసంగి పంట 351 కోట్ల పెరిగింది. అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎట్లా చెరువులు నింపడం ఎక్కువ జరుగుతుందో అట్లా భూగర్భ జలాలు పెరిగి బోర్లు బాయిలు రీఛార్జ్ అయ్యి పంట నిండుగా వస్తుంది. 30-40 కోట్ల నుంచి 350 కోట్ల పోవడం అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది, 10-11-12 టైమ్స్ పెరిగింది. ఇది కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణం ఉంటే నిలువత నిదర్శనంగా ఇలా రుజువైంది జనగామ కాన్స్టిట్యూషన్. రాబోయే రోజులలో ఈ మధ్యనే మా ప్రజాప్రతినిధి అందరం కలిసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాతో కలిసి దాదాపు 1200 మంది కాళేశ్వరము తర్వాత కన్నెపల్లి పంప్ హౌజు తర్వాత అన్నారం బ్యారేజ్ సందర్శించి వచ్చిన అక్కడ అది పూర్తి నిర్మాణం జరిగిన తర్వాత అక్కడి వాటర్ షిఫ్ట్ చేసి ఇక్కడ మల్లన్న సాగర్ చెరువు నిండుగా నీళ్లు ఉంటాయి. దాదాపు 50 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మా నెత్తి మీద ఒక పెద్ద కుండ పెట్టుకున్నట్టు ఎప్పుడు అక్కడ పెట్టినప్పుడు అక్కడి గేట్లు లేకుండా మా తపాస్ పనులు నింపుకుంటాం, బొమ్మకు నింపుకుంటాం, గండరామ నింపుకుంటాం, వెల్దని నింపుకుంటాం, కనబైన కూడా నింపుకుంటాం, లద్నూరు నింపుకుంటాం. అంటే అటు నుంచి వస్తే నీరు కింది నుంచి దేవాలయం నుంచి తీసుకుంటాం. రెండు విధాలు వస్తాయి. కాబట్టి రాబోయే 2-3 ఏళ్లలో జనగమ కాన్స్టిట్యూన్సీ పూర్తిగా సస్యశ్యామలంగా మారుతుంది. 386 చెర్లకు నీళ్ళు వస్తాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం దామరే మండలంలోని ఒగలాపూర్ గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డుతో పాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీడీఓ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండల కేంద్రంలో విహెచ్పి బజరంగ దళ ఆధ్వర్యంలో కత్తి మహేష్ శ్రీరాముని కించపరిచే విధంగా అరాచకంగా మాట్లాడినందుకు నిరసనగా కత్తి మహేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తర్వాత నాయకులు మాట్లాడుతూ సంపత్ శ్రీరాముని అవమానపరిచినందుకు జాతిని అవమానపరిచాడని, ఒక హిందువుగా శ్రీరాముని చరిత్ర తెలియదా అని ఎద్దవా చేస్తూ అతనిపై ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు నినాదాలు కూడా చేశారు. శ్రీరామచంద్రునిపై వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి అతనికి పైన శాస్తి జరిపించాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో ఇలాంటి చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. విశ్వేంద్ర పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో కత్తి మహేష్ డిస్ట్రిక్ట్ దగ్గర చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం మొత్తం గర్వంగా చెప్పుకునే శ్రీరామచంద్రుడు మా ఆరాధ్య దైవం అని చెప్పి మనం కొలుస్తూ ఉన్నాం, మొక్కుతూ ఉన్నాం. అలాంటి శ్రీరామచంద్రుని కించపరుస్తూ మాట్లాడినటువంటి కత్తి మహేష్ పైన ఈ యొక్క ప్రభుత్వం ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కొమరేలి మండల కేంద్రంలో కత్తి మహేష్ తీసుకోవద్దని చెప్పింది. ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఇలాంటి చర్యలు లేకుండా హిందువుల యొక్క విశిష్ట మీద వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా చూసుకోవాలని చెప్పి మేము డిపెండ్ చేస్తాం.
యావత్ భారతదేశానికి మార్గదర్శనం శ్రీరామచంద్రుని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కత్తి మహేష్ మీద దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హిందువుల మనోభావాలు కించపరిచినందుకు వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఈరోజు కొండవెల్లి మండల కేంద్రంలో బహిరంగ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దేశంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచినటువంటి వ్యక్తి క్రీడ పొరుగు దేశద్రోహి కత్తి మహేష్ పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. హిందువుల మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తున్నటువంటి ఈ కుహన లౌకికవాదులు కుహన మేధావులు తప్పకుండా రాబోయే రోజులలో హిందువుల కోపానికి వాళ్ళు బలి కావాల్సి వస్తుంది. తప్పకుండా హిందూ సమాజం వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే అతన్ని అరెస్టింగ్ చేసి జైలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగ దళ అధ్యక్షులు విక్రమ్ శ్రీను పలువురు సభ్యులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రామునిగూడెంలో ప్రజలంతా ఏకమై సర్పంచ్, ఎంపీటీసీల సహకారంతో ట్రాక్టర్ల ద్వారా 4 కిలోమీటర్ల కంకరు నిర్మించుకొని శభాష్ అనిపించుకున్నారు. కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల రామునిగూడెంలో సుమారు 80 ఎకరాల వ్యవసాయ భూమికి రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్న తీరును ప్రజలందరూ గమనించి కలిసికట్టుగా ఎంపీటీసీ సంపత్రావు సర్పంచ్ల సహకారం తీసుకున్నారు. గ్రామం నుండి 8 కిలోమీటర్ల వరకు గ్రామంలోని ట్రాక్టర్లు, ఏసీబీలతో ఉచితంగా కంకర పోయించుకుంటూ లెవెల్ చేసుకుంటూ మురం రోడ్డు నిర్మించుకున్నారు. వీరి ఐక్యత, ప్రజాప్రతినిధుల సహకారం ములుగు మండలానికే ఆదర్శమని పలువురు కొనియాడుతుండగా, బడా ప్రతినిధులకు ఇదొక చెంపదెబ్బగా మారిందన్న చర్చ వాడివేడిగా కొనసాగుతుంది. సంవత్సరాలుగా 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతు బిడ్డలు నడిచేటువంటి కీలకమైనటువంటి దారి, 1800 ఎకరాలకు సంబంధించినటువంటి దారి. ఈ దారిలో నానా అవస్థలు పడుతున్నటువంటి రైతుల బాధలు, మనోవేదనలు గమనించిన మేము తక్షణమే దీన్ని గ్రావెలు పోసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే అటువంటి సంకల్పంతో రైతులందరినీ కూడా కూర్చుండబెట్టి, 3 గ్రామాల రైతులను కూర్చుండబెట్టి మాట్లాడి మా వంతు సాయంగా మేము దీన్ని తప్పనిసరి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అన్ని ట్రాక్టర్లు కూడా, ట్రాక్టర్ యజమానులు కూడా ఫ్రీగా పెట్టడానికి ముందుకొచ్చారు. ఆ సందర్భంగానే ఈ రోడ్డును బాగు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఈ పని మొదలు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ 2 రోజుల్లో దీన్ని ఒక మంచి రోడ్డుగా తీర్చిదిద్దాలనే అటువంటి రైతులందరి ఆకాంక్షను గౌరవిస్తూ మేమందరం కూడా సమిష్టిగా ఈ రోడ్డును బాగు చేసుకోవాలనే అటువంటి గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రేపటిలోగా ఈ రోడ్డును కంప్లీట్ ట్రావెల్ రోడ్డుగా తీర్చిదిద్దాలనే అటువంటి సంకల్పంతో ఉన్నాము. తప్పనిసరి అది సాధించి తీర్పా. పెద్దపల్లి జిల్లా బస్తనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం కేవలం రోడ్డుపై ఇసుక లారీలు ఇసుక మేరకపోవడం వల్లే ఇద్దరు చనిపోయారని, తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్కు రంగాపూర్ గ్రామ యువకులు వినతి పత్రాన్ని సమర్పించారు. పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి, రంగాపూర్ యువకులు కేవలం ఇసుక లారీలో స్పీడ్ వల్ల గుంతల్లోకి ఇసుక చేరగా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్తుంటే స్లిప్ అవుతూ పడిపోతూ ఇద్దరు దంపతులు చనిపోగా అనేక మంది తీవ్ర ప్రమాదాలు గురవుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో జేసీ వెంటనే స్పందించి ఆర్ఎంపీ అధికారులను పిలిచి వారితో చర్చించి రోడ్డు పనులు పరిశీలించాలని, వెంటనే మరమ్మతులు చేపించాలని ఆదేశాలు, ప్రజల సమస్యలు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులను జాయింట్ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రంగంపల్లి యువకులు కలివేని విజయ్, కొయ్యడ శ్రీనివాస్, సముద్రాల రాజమౌళి, సాయి, ఏటీఎస్ కొయ్యడ వేణు, కలివేని అజయ్, సాయి కుమార్, రంగాపూర్ సబితం గ్రామాల నుండి వచ్చిన ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జైతాల్ జిల్లా ధర్మపూర్ నియోజకవర్గ పరిధిలో వివిధ కారణాల వల్ల శారీరక వికలాంగులైన దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ తన సొంత ఖర్చుతో భారత్ వికాస్ పరిషత్ కూకట్పల్లిలో తయారు చేసిన కృత్రిమ అవయవాలను ఈరోజు బాధితులకు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 మంది దివ్యాంగులకు పోయిన అవయవాల కొలతలు ఇవ్వగా వాటి ప్రకారం తయారు చేసిన కృత్రిమ అవయాలను వెల్గటూరు మండల ఎంపీపీ పానుగంట శ్రీనివాస్, దివ్యాంగుల నెట్వర్క్ రాష్ట్ర సమన్వయకర్త, దరుపు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలుగొండ భాస్కర్ల సమక్షంలో దివ్యాంగులకు అందజేశారు. ఈ అవయవాలతో పెన్ను పట్టి రాయవచ్చని, మగ్గు పట్టుకు ప్రత్యేకతలున్నాయని తెలిపారు. ఈ అవయవాలను చెగ్యాం వెలుగటూరుకు చెందిన ఆకుల స్రవంతి ఎడమచేయి, బుగ్గారంకు చెందిన జగ్గుల రాజాకు కుడికాలు కుడిచేయి, తిమ్మారం గ్రామానికి చెందిన ముత్తల రమేష్ ఎడమకాలు, గొడిసెలపేట గ్రామానికి చెందిన అరికిల రవీందర్ ఎడమకాలు, కీచులాటపల్లి గ్రామానికి చెందిన మాస్పర్ల కనకయ్యకు కుడికాలు, మెడన గ్రామానికి చెందిన సందెల తిరుపతికి కుడికాలు, కీచులాటపల్లికి చెందిన చిలుముల లింగయ్య ఎడమకాలు, వెంకట్రావులు గ్రామానికి చెందిన కరిడ మల్లయ్య కుడికాలు అవయవాలను దానం చేసిన కొప్పుల ఈశ్వర్ తన మానవతావాదాన్ని చాటుకుని దివ్యాంగుల కుటుంబాల్లో సంతోషాలు నింపారని 3 మండలాల ప్రజలు గొప్పగా అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామసాగర్ గ్రామంలో నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. మరకాల ఉబలాపూర్ గ్రామంలో 30 లక్షలతో సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి.
కొమరవెల్లి మండల కేంద్రంలో బిహెచ్పి బజరంగ దళ ఆధ్వర్యంలో కత్తి మహేష్ దిష్టిబొమ్మ దగ్ధం. రామునిగూడెం ప్రజలు తలుచుకున్నారు, 4 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్నారు. ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ ప్రజల ఐక్యతకి నిదర్శనం అంటున్న సర్పంచ్ ఏపీటీసీలు. వసంత నగర్ చెక్పోస్ట్ రహదారి మార్గంపై మరమ్మతులు చేపట్టండి, పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ ఆర్ఎంపి అధికారులకు ఆదేశం. ధర్మపురి నియోజకవర్గ పరిధిలో 8 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయాలను అందించిన చీఫ్ కొప్పుల ఈశ్వర్, 10 మండలాల ప్రజల పనులను పొందుతున్న చీఫ్ కొప్పుల ఈశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.